వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ఇట్లా ఆటో చైర్లో కూర్చోబెట్టి కొంత దూరం పోయేసరికి వీళ్ళని లేపి ఈ సైడుకు నిలబెట్టారు. ఈ గుంత ఉన్నదంట, ఆ గుంత ఇలా పల్టి పడిపోయింది ఆటో. అండ్ ఏమో ఈ చేతికి ఏమో ఇక్కడ మస్తు పెయిన్ ఉందంట. చూశాను స్టార్టింగ్ హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టకనే ముందు ఇలా చీడకపోయింది, ఈమెకు చీడకపోయి ఒక 3 కుట్లు పడ్డాయి. మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, ఈ మిడిల్ ఫింగర్ ఈయన చేతికి ఇరిగిపోయింది. దీనికేమో ఈ 2 దగ్గర స్కిన్ ఇట్లా ఇట్లా ఊడిపోయిన స్కిన్ బోన్ కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ప్రాంక్ డైరీస్. ఈరోజు వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కొంచెం చిన్న ఇన్సిడెంట్స్తో మీ ముందుకు వచ్చాను. వీళ్ళని చూస్తున్నాగానే మీకు అర్థమైపోయి ఇంటర్ సిచ్యువేషన్ ఏందనేది. సో ఫ్రెండ్స్ ఏం లేదు, యాక్చువల్గా ఒకరోజు స్కూల్ లేదు, స్కూల్ లేకపోతే ఇంటికాడ ఉన్నారు వీళ్ళందరూ. ఇంటికాడ ఉంటే ఈవినింగ్ టైంలో ఒక 4-5 అవుతుంది అనుకుంటా ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ టైంలో ఇలా మమ్మీ మార్కెట్కి వెళ్తుంది, మార్కెట్కి వెళ్తుంటే మార్కెట్కు వీళ్ళ మమ్మీతో పాటు ఈమె కూడా వెళ్తుంది. సో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆడుకుంటూ వీళ్ళు కూడా అదే గల్లీలో ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అక్క అక్క మీమోసం భవానీ మీమోసం అని చెప్పి వీళ్ళ మమ్మీకి అడిగి ఈమెకి అడిగి ఆటోనే కాబట్టి ఆటోలో కూర్చొని వెళ్ళిపోయారు. వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ఇట్లా ఆటో చైర్లో కూర్చోబెట్టి కొంత దూరం పోయేసరికి వీళ్ళని లేపి ఈ సైడుకు నిలబెట్టారు. సో అక్కడ సైడ్కు ఒకరిని కూర్చోబెట్టాడు, అటు ఇద్దరిని నిలబెట్టాడు, మధ్యలో ఒకరిని అటు ఒకరిని ప్యాసింజర్ని ఎక్కించుకున్నాడు. వీళ్ళు వెళ్ళే రూట్లోనే యాక్చువల్గా ఆపోజిట్లో ఒకటి ఆటో వచ్చిందంట. సో ఆటోకి వీడు స్పీడ్ వెళ్తున్నాడు, వీడు స్లోనే వెళ్తున్నాడు అంట. సో వీళ్ళు వెళ్ళే ఆటో వీడు స్లోనే వెళ్తుంటే ఆటో ఆపోజిట్ వచ్చే ఆటో వాడు ఈ స్పీడ్ వచ్చేసి ఇలా కట్టుకొట్టేసరికి వాంది కొంచెం సైడు రాడు, వీళ్ళ ఆటోకి తాకిందంట. వీళ్ళ ఆటో ఏం చేసిందంటే కొంచెం తప్పితమని ఇలా అనేసరికి ఆ సైడుకు రోడ్ సైడ్కి గుంత ఉన్నదంట, ఆ గుంత ఇలా పల్టి పడిపోయింది ఆటో. పడేసరికి వీళ్ళ మమ్మీకి ఇక్కడ మొత్తం ఇలా కట్ అయిపోయి ఒక 4 కుట్లు పడ్డాయి. ఈమెకేమో ఈడ కట్ అయిపోయింది ఈడ. అండ్ ఏమో ఈ చేతికి ఏమో ఇక్కడ మస్తు పెయిన్ ఉందంట. చూశాను స్టార్టింగ్ హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టకనే ముందు ఇలా చీడకపోయింది, ఈమెకు చీడకపోయి ఒక 3 కుట్లు పడ్డాయి. సో మస్తు పెయిన్ ఉంది. వీడు దరిద్రానికి ఆ రోజు అసలు ఎప్పుడు పోరు యాక్చువల్గా, ఇక ఖాళీ ఉన్నాం కదా అని పొద్దున్న నుంచి ఈవినింగ్ టైం అని వీళ్ళు కూడా వెళ్ళారు. ఈడనేమో వీనికి ఇట్లా ఇట్లా కట్ అయింది స్కిన్, ఇట్లా కట్ అయిపోయింది. ఆ మధ్యలో చేతి ఏమో ఇట్లా 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 ఇది ఉంటుంది మధ్యలో చేతి ఇలా ఇలా అయిపోయింది. సో వీనికేమో ఇక్కడ ఈయనకి చెవుకు తాకింది బా, వీనికి అసలు ఇంపార్టెంట్ చెవులు కాబట్టి చెవుకు తాకింది. ఈ చెవు అసలు వినపడతలేదు సరిగ్గా, గుయ్యమంటుందంట. ఈ చేతి సారీ రా ఈ చేతి మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, ఈ మిడిల్ ఫింగర్ ఈయన చేతికి ఇరిగిపోయింది. సో అసలు ఆ కట్టు కట్టుకున్నారంటే ఎట్లా భరిస్తున్నారో పెయిన్, అసలు నేనైతే మాటల రూపంలో చెప్పలేను, వాళ్ళ మాటల్లో అడుగుదాము. బాగానే అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పవా వాళ్ళకు.
మమ్మీ హాలిడే అని మా మమ్మీ నన్ను మార్కెట్ తీసుకువెళ్తే అక్క నేను కూడా వస్తాను, వీళ్ళిద్దరు నాకు ఎదురయ్యారు దారపోదామని మా మమ్మీ ఎక్కించుకుని పోయింది. పోతే అప్పుడు మేము పోతున్నాము, ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చిండ్రు కదా అని మమ్మల్ని నిలబెట్టించి సీట్ల పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని నిలబడినిచ్చిండ్రు. స్లోగా అవుతుంది వాళ్ళ ఇట్లా వస్తున్న ఆటో స్పీడ్గా వచ్చింది. ఇట్లా మలుపుందాం అంటే మా ఆటో అక్కడే ఒక గుంటుంది, ఆ గుంతలో పడిపోయింది. మా మమ్మీకి ఇక్కడ తాకింది, ఇది తాకితే 4 గుట్లు పడ్డాయి. సో గాయస్ చూశారు కదా, అయ్యో ఇళ్ళకైతే ఇప్పుడు ఒక ఏడోకి మళ్ళీ అది నొప్పి వస్తుంది, మళ్ళీ ఏడోకు ఇప్పుడు ఈ చేతి ఇప్పుడు ఇట్లా కలపలేమా? ఓ సారీ సారీ సారీ, ఏడోకి తగ్గుతుంది తగ్గుతుంది ఏడోకు. ఇక్కడ కూడా దెబ్బ తగ్గట్టి ఏదా కింద. సారీ 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 గాయస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇక రెండు కాళ్ళకి ఇంక ఇట్లా ఈడ ఈ ఏం చెప్పాలనో ఏమనో నాకు అసలు మాటలు కూడా వస్తలేవు. పరిస్థితి ఎట్లుందంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకేమో ఈ రెండు దగ్గర స్కిన్ ఇట్లా ఇట్లా ఊడిపోయిన స్కిన్ బోన్ కనబడుతుంది. ఆ చేతి ఈ చేతి ఏమో ఫింగర్ ఇదేమో ఇదేమో మధ్యలో ఈ చేతి కూడా ఈ చేతి కూడా కట్టే దక్కిన. ఎంత పని చేద్దా ఏడవకు ఎందుకంటే మంచిగానే జరుగుతాం మంచోళ్ళకి. సో ఇంకైతే ఇంకా దారుణం ఫ్రెండ్స్, ఇంక మెయిన్ చెవు ఇంకా బ్రెయిన్కి ఏం కాలేదు. అరే ఎట్లున్నది రా చెవు? నొప్పి లేస్తుందన్నా. నొప్పి ఉన్నదా రా మస్తు? నొప్పి ఉన్నది. మా జీవితం ఇక పోయిపోయి చెవుకే అసలు ఇట్లా పడ్డానికి ఓ చెవుకు గట్టిగా తగిలింది గాయ్స్. ఈ ఫింగర్ ఇది ఉంటుంది కదా, ఈ ఫింగర్ ఇది మొత్తం పోయింది పోయింది. సో గాయస్ ఏం ఫ్రెండ్స్ ఏం లేదు, మీకు ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఇక పైనుంచి ఆటోలో పంపించేటప్పుడు పిల్లల్ని సో జాగ్రత్తగా సీట్ ఉంటేనే ఎక్కియండి, సీట్ లేకపోతే అసలు ఎక్కియకండి. అండ్ ఏం చేస్తారంటే ఆటో వాళ్ళు సీటు కూర్చోబెడతారు, పెద్దవాళ్ళు రాగానే చిన్నపిల్లలు కదా చార్జ్ ఇవ్వరని లేపి నిలబెడతారు. సో అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. సో ఎవరైనా ఆటో వాళ్ళు అయినా సరే కొంచెం చూసి ఆలోచించి, మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఆలోచించి వాళ్ళని కూర్చొనివ్వండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ వచ్చినా పర్లేదు కానీ కూర్చొనివ్వండి, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పదలుచుకుంది, మార్కెట్కి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి. అండ్ కార్లో అయినా ఆటోలో అయినా బైక్ల మీద అయినా వాళ్ళకి సేఫ్ సైడ్గా చూసుకోండి. సో ఇలాంటి సిచ్యువేషను ఎవరికి రాకూడదు అని కోరుకుంటున్నాను. మీ నుంచి కావాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మీ ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు ఉండాలి. అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడు వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈ దెబ్బలు ఇలాంటివి ఎన్ని వచ్చినా వీళ్ళు తట్టుకొని అండ్ వీడియోలు చేస్తారు, వీళ్ళు రెగ్యులర్గా మా వీడియోలో చేసేవాళ్ళు. అండ్ ఇక పై నుంచి కొన్ని రోజుల వరకు మేబీ వీడియోలు చేయకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే దెబ్బలు గట్టిగా తాకడం వల్ల సో ఫుల్ వాళ్ళు డిస్టర్బెన్స్లో ఉన్నారు, దెబ్బలు తాకినాయి కాబట్టి. మీరు కూడా దయచేసి వీళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి, తొందరగా తగ్గిపోవాలని దేవుని కోరుకోండి. సో మీ నుంచి కోరుకునేది అదొకటే, ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఇంత బాధలు కూడా అడుగుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి.
అండ్ దండం పెట్టి అడుగుతున్నా మీకు. ప్లీజ్ మీ నుంచి కోరుకునేది మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ఉంటాం మళ్ళా. ఇప్పుడు దియ్యండ్రా మీ ఒరిజినల్ యాక్టింగ్. సో గాయస్ ఏం లేదు, వీళ్ళు మా యాక్టింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఒక కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకొని సో మీ పైన మేము ప్రాంక్ చేసాము.